ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో తెలంగాణ కాంగ్రెస్ అలర్ట్ అయింది. పార్లమెంట్ స్థానాల అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్లారు. కాసేపట్లో అధిష్టానం పెద్దలతో ఉత్తమ్ భట్టి సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొనే అవకాశం ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడ్డంతో పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించాయి. గడువు కూడా తక్కువగా ఉండడంతో వెంటనే ఖరారు చేసే పనిలో పడ్డాయి. బీజేపీ జాతీయ నాయకత్వం హస్తినలో సమావేశమైంది. పార్టీ పార్లమెంటరీ నాయకులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అభ్యర్థుల ఎంపిక, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తోంది. అయితే ప్రధానంగా సీనియర్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. అద్వానీ, మురళీ మనోహర్ జోషిలకు పోటీ చేస్తారా లేదా అన్నది ఈ సమావేశంలో స్పష్టత రారింది. వయసు రీత్యా వారిని పోటీకి దూరంగా ఉంచాలని కొందరు భావిస్తున్నారు. వారికి రాజ్యసభ పదవులు ఇవ్వడమా, పోటీకి సుముఖత చూపితే రంగంలో దింపడమా అన్నదానిపై పార్లమెంటరీ పార్టీ ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. 75 ఏళ్లు దాటిన వారికి టికెట్ ఇవ్వరాదన్న నిబంధనలు ఇందులో ప్రధానంగా చర్చకు రానుంది. అటు ప్రచార వ్యూహాలపై కమలనాథులు మేధోమదనం చేస్తున్నారు. సాయంత్రం వరకు జరిగే ఈ సమావేశంలో మోడీ పర్యటనలు, అమిత్ షా టూర్లు ప్రధానంగా చర్చించనున్నారు. కొందరు నాయకులను పోటీగా దూరంగా ఉంచి దేశవ్యాప్తంగా ప్రచారంలో వారి సేవలను వినియోగించుకోవాలని పార్టీ భావిస్తోంది. పార్టీ వ్యూహాలు అమలు చేయడం, ప్రచారాన్ని పర్యవేక్షణ, మేనిఫెస్టో వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రధానంగా మేనిఫెస్టోలో ఉండే అంశాలపై పార్టీ చర్చించనుంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలపై కమలనాథులు ప్రత్యేక దృష్టి సారించారు. గతంలో ఆయా రాష్ట్రాల్లో స్వీప్ చేసిన కమలనాథులు ఈసారి ఎదురుగాలిని తట్టుకుని సీట్లు నిలబెట్టుకోవడం ఎలా అన్న దానిపైనే ప్రధానంగా చర్చిస్తున్నారు. యూపీలోనూ ఎస్పీ, బీఎస్పీ మధ్య పొత్తు నేపథ్యంలో కమలనాథులు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. అటు కాంగ్రెస్ కూడా యూపీలో ప్రియాంక గాంధీతో పాటు మధ్యప్రదేశంలో అసెంబ్లీని గెలిపించిన యువ కెరటం జ్యోతి ఆదిత్య సింధ్యాకు యూపీ పగ్గాలు కాంగ్రెస్ అప్పగించింది. దీంతో గతంలో 73 సీట్లు గెలిచిన కమలనాథులు ఈసారి ఇక్కడ గట్టి పోటీ తప్పిందంటున్నారు. ఈ నేపథ్యంలో ఈపీలో అమిత్ షా నేతృత్వంలో కమిటీ చేసే అవకాశం ఉంది. మొత్తానికి ఇవాళ జరుగుతున్న బీజేపీ సమావేశంలో కీలకం కానుంది. పార్లమెంట్ అభ్యర్థుల కసరత్తుపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కీలక సమావేశాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, సుమిత్ర, ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో కాంగ్రెస్ బీజేపీలు ఒకరితో పోటీ పడి మరొకరు అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహాలకు సంబంధించి కీలక సమావేశాలు ఏర్పాటు చేశారు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీ నేతలతో ప్రధానమైన సమావేశం జరుపుతా ఉన్నారు. ఇక్కడ తెలంగాణలో కేవలం పార్లమెంటుకు మాత్రమే ఎన్నికలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, పార్లమెంటు రెండింటికి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ప్రధానమైన నేతలు ప్రచారానికి ఎప్పుడెప్పుడు ఏ తేదీలో రావాలన్న అంశంతో పాటుగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటికే ఏ నియోజకవర్గాలకు స్పష్టత ఉంది, దానికి సంబంధించి అభ్యర్థుల జాబితా, సమర్థులైన అభ్యర్థుల ఎంపికకు సంబంధించి, అలాగే మిగతా పోటీ ఉన్న స్థానాల్లో ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపైన చర్చిస్తా ఉన్నారు. ఇప్పటికే స్థానిక ప్రభుత్వాల వైఫల్యాలపైన కూడా ప్రధానంగా దృష్టి సారించాలి, ఆ అంశాన్ని తమ ప్రచార కార్యక్రమాల్లో ప్రధాన అవసరాలుగా చేసుకోవాలన్న సందేశాలను ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం, కేంద్ర పార్టీ ఇచ్చిన నేపథ్యంలో ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఈ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేతల సమావేశం 11 గంటలకు వారి ప్రధాన కార్యాలయంలో జరగబోతా ఉంది. డాక్టర్ లక్ష్మణ్, ఇతర సీనియర్ నేతలంతా కూడా వచ్చినారు. మరొకవైపు కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రమైన కసరత్తు చేస్తా ఉంది. తెలంగాణలో ఉన్న పార్లమెంట్ ఎన్నికలకు సంసిద్ధమయ్యేందుకు గాను అక్కడ అనుసరించాల్సిన వ్యూహాలపైన, దేశవ్యాప్తంగా అనుసరించాల్సిన వ్యూహాలపైన ఆయా రాష్ట్రాలకు చెందిన సీనియర్ నేతల సమావేశం ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల సమావేశం కాబోతున్న కాంగ్రెస్ అధికార ప్రతినిధి శ్రవణ్ గారు ఉన్నారు. శ్రవణ్ గారు, ఏ మీ వ్యూహం ఏ రకంగా ఉండబోతుంది, ఎంత మేరకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా? ఇవాళ తెలంగాణలో కానీ దేశవ్యాప్తంగా కూడా ఇవాళ
మోడీ యొక్క నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఇవాళ ఒక మూడ్ ఆఫ్ ద నేషన్ ఇస్ టు గెట్ రిడ్ ఆఫ్ నరేంద్ర మోడీ. ఆ నేపథ్యంలో ఇవాళ దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అన్నటువంటి ఒక పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి ఒక ధర్మిళ తెలంగాణలో బీజేపీ అనేటువంటిది నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది. తర్వాత కేసీఆర్ కు ఓటేసినా మోడీకి ఓటేసినా అనేటువంటి ఒక భావన బలంగా ప్రజల్లో నాటుకుపోయింది. అది భావనే కాదు, అది విశ్వసనీయత కూడా. ఎందుకంటే మీరు గత 5 సంవత్సరాలుగా అనేక సందర్భాలలో బీజేపీతో ఆయన చెలిమి కట్టినట్టు ఒక పద్ధతి కావచ్చు, నిర్లంకుశంగా నరేంద్ర మోడీ తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని ఆయన మద్దతు తెలిపిన విషయం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రజలకు అర్థమైనటువంటి ఒక పరిస్థితుల్లో కేసీఆర్ కు ఓటేసినా నరేంద్ర మోడీకి ఓటేసినా ఒకటే అన్నటువంటి ఒక భావనకు వచ్చిన తర్వాత ఆ ఓటు తప్పనిసరిగా ఇవాళ ప్రజల ఓటు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి తప్పనిసరిగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణలో ఇవాళ ఇళ్లకు గానే పండగ కాదన్నట్టుగా మేము అసెంబ్లీలో గెలిచిపోయినాం కాబట్టి ఇక మొత్తం పార్లమెంట్ కూడా మేము స్వీప్ చేసేస్తామని చెప్పని ఇష్టారాజ్యంగా అహంకారంగా ఇవి టీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నప్పటికీ కూడా ప్రజలు ఇవాళ చాలా స్పష్టంగా ఉన్నారు. మోడీకి మద్దతుదారుడైన కేసీఆర్ ను ఇవాళ ఓటేసినట్టయితే ఆయన పోయి మోడీని ప్రధానమంత్రి చేసేటువంటి ఒక పరిస్థితి ఉంటుంది తప్ప ఒక ప్రజాస్వామిక వాతావరణం దేశంలో నెలకొల్పదు అనేటువంటి ఒక భావన ప్రజల్లో ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో తప్పనిసరిగా రాహుల్ గాంధీకి పట్టం కట్టే విధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున సీట్లు గెలుపొందే అవకాశం ఉంది. మీ పార్టీలో ఎమ్మెల్యేలు సీనియర్ నేతలే మరోసారి టీఆర్ఎస్ వైపు వెళ్తున్న అవకాశం కనిపిస్తుంది. సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి కూడా టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సబితా ఇంద్రారెడ్డి గారిది ఇంకా పూర్తిగా క్లారిటీ అయితే లేదు, బట్ ఆవిడ సీనియర్ నాయకురాలు. ఐ మీన్ వీఆర్ యెట్ టు సీ వాట్ ఈస్ లైక్లీ టు హ్యాపెన్. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ అడ్డదిడ్డంగా అక్రమ కాంట్రాక్టుల ద్వారా సంపాదించినటువంటి ఒక సొమ్ముతోటి సంతలో గొడ్లను కొన్నట్టుగా ప్రజాస్వామిక విలువలను రాజ్యాంగ విలువలను పూర్తిగా తుంగలో తొక్కుతూ ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ను తుంగలో తొక్కే విధంగా పక్క పార్టీల్లో గెలుపొందిన వాళ్లను 88 సీట్లు గెలుపుకున్నాయన ఇవాళ మళ్ళా కూడా ఇవాళ తన పార్టీలోకి మిగతా పార్టీల నుంచి చేర్చుకోవాలని ప్రయత్నం చేయడంలోనే ఒక భయం ఉన్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. కాబట్టి నాయకులు పోయినంత మాత్రాన 100 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ యొక్క క్యాడర్ ఇంటాక్ట్ గా ఉన్నది. గ్రామాన బూత్ బూతున బలంగా ఉన్నారు. నాయకులు పోయినరు, క్యాడర్ పోలే, దానివల్ల మాకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఇది కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. తెలంగాణలో కొద్దిమంది నాయకులు పోయినంత మాత్రం నష్టం లేదు. పార్లమెంటు ఎన్నికల్లో ఇది ఖచ్చితంగా మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అన్న కోణంలోనే తెలంగాణ ప్రజలు చూస్తారు. కాబట్టి తమకు అనుకూలంగా ఈ ఎన్నికల ఫలితాలు ఉంటాయన్న ఆశాభావం వ్యక్తం చేస్తూనే భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోడీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న ఆశాభావాన్ని అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఓటు స్టూడియో రైట్, థాంక్యూ ప్రదీప్.